ప్రతివాడు ముసుగు తొడుక్కుంటాడు, కానీ ఓ సందర్భంలో ముసుగు తీస్తారు. లాలూ ప్రసాద్ గారు ఓ ఉపన్యాసంలో చెప్పిండు, ఊర్లో రజకుడి గాడిద మీద ఒక దుప్పటి, రాములవారి బొమ్మ ఉన్న దుప్పటి ఉండేదంట ఎప్పుడో మూటలు మోసే గాడిదకు. అది ఊర్లో ఎవరు చేన్లో మేయడానికి పోయినా అక్కడ ఆ చేన్ వాళ్ళు కొట్టకపోను, చూడంగానే దండం పెట్టేదాన్ని. గాడిద ఏమనుకున్నదంటే నాకు ఇంత గౌరవం ఉంది, ఈ మొత్తం ఏ గడ్డి అయినా మేయొచ్చు అని ఊరి మీద పడి తింటా ఉన్నది. ఓ రోజు ముళ్ళ చెట్లలో నుంచి పోతుంటే ఆ పైన వేసిన బొంత మీద ఉన్న రాముడు బొమ్మ ఉన్న బొంత ఆ చెట్టుకు తగిలి అది బయటికి పోయింది. గాడిద చేన్లకు పోయి మెయ్యంగానే దుడ్డుకర్ర తీసుకొని కొడితే నడ్డి ఇరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే ఆయనకు కూడా తెలంగాణ ఉద్యమం అనే ఒక ముసుగు రక్షణ కవచం కొంతకాలం ఉన్నది. ఆ తెలంగాణ ఉద్యమం కోసం మీరు అందరు చేతులెత్తి దండం పెట్టారు, అది వారి గొప్పతనం అని వారు అనుకుంటున్నారు. అది తెలంగాణ ఉద్యమం యొక్క గొప్పతనం, విద్యార్థిని నిరుద్యోగ యువకుల యొక్క త్యాగం. ఇవాళ ముసుగు తొలగింది కాబట్టి ముఖం చెల్లక ఆయన ఎక్కడున్నాడో ఇక ఈ పిల్లలు రోడ్ల మీద పడి నోటుకొచ్చింది మాట్లాడుతారు. పదేళ్లలో మీరు చేపట్టని నియామకాలు 10 నెలల లోపల ఈరోజు 60,000 ఉద్యోగ నియామకాలు. రేపు 9 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో 11,063 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదల పిల్లలకు విద్యను అందించాలి, పాఠశాలలు ప్రారంభించాలి, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనార్టీల పిల్లలు విద్యకు దూరం కావద్దు అని 11,063 మంది టీచర్ల నియామకాలు దసరా కంటే ముందు 9 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు ఇవ్వబోతున్నాము. వేదాలు వల్లించే దయ్యాలు కూడా ముఖ్యమంత్రి మాటలు విని సిగ్గుపడతాయి. ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక పోటీ పరీక్ష పెట్టకుండా, ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో, నర్సింగ్ డిపార్ట్మెంట్లో, గురుకులాల్లో, వివిధ ఇంజనీరింగ్ శాఖల్లో, అదేవిధంగా ఎల్లుండి ఇవ్వబోతున్నటువంటి టీచర్ ఉద్యోగాల్లో మీరు ఎట్లా నియామక పత్రాలు ఇస్తారు? ఒక టీచర్ ఉద్యోగాలకు సంబంధించే 6,000 పైచిలకు ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం, దాన్ని రివైజ్ చేస్తూ వాళ్ళకి 5,000 యాడ్ చేసి 11,000 పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇదొక్కటే టెస్ట్ మాత్రం వాళ్ళు పెట్టారు, మిగతా ఏమి కూడా వాళ్ళు పెట్టింది లేదు, చేసింది లేదు. మిగతా ఉద్యోగాలన్నీ కూడా మా హయాంలో మేము ఇచ్చినాయి. సో నేను తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నిరుద్యోగులకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు, ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలు మర్చిపోయి పనిచేస్తూ ఉన్నారు, ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏంది, ఎన్నికల మేనిఫెస్టోలో 200,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామన్నారు, అటకెక్కిచ్చారు. 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీల్లో 13 హామీలు అన్నారు, అవిటిని కూడా అటకెక్కిచ్చారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రి నేను అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని నేను ఎందుకు అంటున్నా, మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఏం మాట మాట్లాడిండు, 200,000 రుణమాఫీ అయిపోయింది, అందరు పటాకులు కొట్టుర్రి, స్వీట్లు వంచుర్రి, ఇక పాలాభిషేకాలు చేయరు అని ఈయన ఫోటోలు కూడా పంపించుకున్నాడు ఊర్లో పొంటి. పాలాభిషేకాలు అయిపోయినాయి, పటాకులు కొట్టుడు అయిపోయినాయి, కాంగ్రెస్ కార్యకర్తలై స్వీట్లు తినుడు అయిపోయినాయి, మిగతా దావతులన్నీ అయిపోయినాయి. ఏం చెప్పింది, అయిపోయింది 200,000 రుణమాఫీ, అయిపోయింది అని ముఖ్యమంత్రి అన్నాడు. మొన్న ప్రధానమంత్రి మహారాష్ట్రలో ప్రచారంలో, ఎన్నికల ప్రచార సభలో ఒక దాంట్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అక్కడ రైతుల రుణాలు మాఫీ చేస్తా అని చెప్పింది, తెలంగాణలో చెయ్యలేదు అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడంగానే నిన్న ప్రధానమంత్రికి ఉత్తరం రాసిండు ఎవరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాంట్లో ఏం చెప్తాడు ఆయన, 17,000 పైచిలకు కోట్లు మాత్రమే రైతుల రుణాలు మాఫీ చేసినామని చెప్తాడు. అసలు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ చెప్పింది ఏంది, ఫస్ట్ డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు మీటింగ్ పెడితే 49,500 కోట్ల రుణాలు ఉన్నాయి రైతుల ఈ రాష్ట్రంలో అని చెప్పింది. దాన్ని వీళ్ళు ఏం చేశారు, కేబినెట్కి వచ్చేసరికి 33,000 కోట్లు మాత్రమే రైతుల రుణాలు అని చెప్పి కేబినెట్ కాడికి వచ్చేసరికి చేసి మళ్ళీ దానికి వెళ్ళి ఇంకా కిందికి తగ్గించి కొంత మాత్రమే ఉందని చెప్పి 29,000 కోట్లు, మళ్ళీ దాని తర్వాత 22,000 కోట్లను తగ్గించుకుంటూ వచ్చి కేవలం ఇవాళ 17,000 కోట్ల మాత్రమే రైతు రుణాలు మాఫీ చేసి మొత్తం రైతులకు రుణాలు మాఫీ చేసినామని అబద్ధమాడుతున్నాడు. ఈయన అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని మేము ఊరికే అంటలేదు. ఇవాళనే ఈనాడు పత్రికలో ఒక స్టేట్మెంట్ వచ్చింది, గృహజ్యోతికి సంబంధించి లబ్ధిదారులు, గృహజ్యోతికి సంబంధించినటువంటి లబ్ధిదారులు 1,08,000,000 మంది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్నారు. కానీ వీళ్ళు గృహజ్యోతి పథకంలో భాగంగా ఎంతమంది లబ్ధిదారులను ఐడెంటిఫై చేశారంటే తెలుసా,
కేవలం 50 లక్షల మందిని ఐడెంటిఫై చేశారు. అంటే అన్నిట్లలో కోతలు వాతలు. మీదికి చూడనేమో ఆర్భాటపు ప్రకటనలు, గృహజ్యోతి అయిపోయిందని పేపర్లలో యాడ్లు ఇచ్చేసారు, హోర్డింగ్లు ఎక్కేసినాయి. రైతు రుణమాఫీ అయిపోయిందని పేపర్లలో యాడ్లు ఇచ్చేసారు, హోర్డింగ్లు ఎక్కేసినాయి. 2 లక్షల ఉద్యోగాలు మొత్తం ఇచ్చేస్తున్నాం, ఇక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం, అయిపోయిగా తెల్లారే అందరికి ఉద్యోగాలు వచ్చేసినాయి, వస్తున్నాయని చెప్పి హోర్డింగ్లు వచ్చినాయి, పేపర్ స్టేట్మెంట్లు యాడ్లు గీట్లు అన్నీ వచ్చేసినాయి వీళ్ళు ఇచ్చేసారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం ఒక్కటంటే ఒక్క హామీ, ఒక్కటంటే ఒక్క పని వీళ్ళు నిలబెట్టుకున్నది లేదు, చేసింది లేదు. ఇక వీళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే, నేను ఇందాకే చెప్పినట్టుగా డిసెంబర్ 7 నాడు వీళ్ళు అధికారంలోకి వస్తే, ఇవాళ అక్టోబర్ 7, 10 నెలలు గడుస్తూ ఉంది. వీళ్ళదంతా కూడా ఒక ఇంగ్లీష్ ప్రొవర్బ్ ఉంటుంది, దాని ప్రకారం చెప్తే వీళ్ళంతా ఎట్లుందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అంది మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్ డిస్ప్లేస్డ్ డెవలప్మెంట్. వీళ్ళ ప్రయారిటీస్ అన్నీ మిస్ప్లేస్ అయిపోయినాయి, ఇక డిస్ప్లేస్డ్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ అనేది కూడా ఏం లేదు. ఇక తాపకొక్కసారి ఈ 6 గ్యారంటీల మీద, వీళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద, వీళ్ళ అభయహస్త మేనిఫెస్టో మీద ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిలదీస్తే ఒకసారి హైడ్రా వస్తుంది, బుల్డోజర్లు వస్తాయి తెలంగాణలో. మళ్ళీ ఇంకో అంశం మీద నిలదీయంగానే మూసి రివర్ ఫ్రంట్ వస్తుంది. మళ్ళీ ఇంకో అంశం మీద నిలదీయంగానే ఒక మంత్రి వస్తుంది, ఏదోటి బూతులు మాట్లాడుతుంది. మళ్ళీ ఇంకో అంశం మీద నిలదీయంగానే ఇంకో అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్ వస్తుంది. అంటే మొత్తంగా అటెన్షన్ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలే తప్ప, హామీలన్నిటి తుంగలో దొక్కే కార్యక్రమాలే తప్ప, చిత్తశుద్ధితో ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రో దాన్ని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తలేదు.